हाय फ्रेंड्स ఈరోజు నేను మీకు వీడియోలో ఇంట్లో ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే 3 బెస్ట్ ప్రొడక్ట్స్ యొక్క రివ్యూని చేయబోతున్నాను. సో అదేంటంటే ఎర్త్ మస్క్ వారి 3 ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క విధంగా మనకి యూస్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి హెచ్ఎస్ఆర్ అండి, హార్ట్ స్టెయిన్ రిమూవల్. మన ఇంట్లో తుప్పు మరకలు కావచ్చు, ఉప్పు నీటి మరకలు కావచ్చు, స్కేలింగ్ కావచ్చు, ఇవన్నిటిని ఇది ఈజీగా రిమూవ్ చేసేస్తుంది అన్నమాట. సెకండ్ వచ్చేసరికి మస్క్ అండి. సో ఈ ప్రోడక్ట్ ఆల్ ఇన్ వన్ అని చెప్పచ్చు. మనం ఇల్లు క్లీన్ చేసుకునే దగ్గర నుంచి సోఫాలు, ఫర్నిచర్, స్టీల్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్, అల్యూమినియం పూజ ఐటమ్స్ కావచ్చు, కిచెన్ ఐటమ్స్ కావచ్చు, ఫ్రిడ్జ్ అండ్ ఫర్నిచర్, ఎవ్రీథింగ్ ఇన్ ది క్లీన్ చేయొచ్చు అన్నమాట. సో ఒక్కొక్క ప్రోడక్ట్ ఎలా చేయాలి అని చెప్పి మీకు క్లియర్గా చెప్తాను. కంగారు పడద్దండి, వీడియో ఫుల్గా చూడండి. అండ్ మూడోది వచ్చేసరికి వాషింగ్ లిక్విడ్ అన్నమాట. ఈ చిన్న బాటిల్ని మనము 20 లీటర్స్గా కన్వర్ట్ చేసుకొని 20 టైమ్స్ మనం వాషింగ్కి యూస్ చేసుకోవచ్చు. నిజం చెప్తున్నాను, ఇది ట్రై చేశాక నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. ఇక లేట్ చేయకుండా మనం ఒక్కొక్క ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి హెచ్ఎస్ఆర్ అన్నమాట, హార్ట్ స్టెయిన్ రిమూవల్. ఇది అన్నిట్లో కల్లా ది బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది మనం డైరెక్ట్గా యూస్ చేయాలి. యూస్ చేసేటప్పుడు చేతికి గ్లౌజ్, మూతికి మాస్క్ కంపల్సరిగా వేసుకోవాలన్నమాట. సో నేను మీకు మా ఇంట్లో ఉన్న షింక్ ట్యాప్స్ని క్లీన్ చేసి చూపిస్తాను. చూసారా, ఎన్నో ఏళ్ల నుంచి వాడడం వల్ల దీనికి బాగా స్కేలింగ్ పడిపోయి ఉప్పు మరకలతో మొత్తం ఎంత గారబట్టేసిందో. నార్మల్గా మనం ఏదైనా మామూలు ఇంట్లో హ్యాండ్ వాష్ కానీ, సోప్ కానీ, ఇంకేదైనా వెనిగర్ లాంటివి వేస్తే కూడా అది పోవట్లేదు. సో వీళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ని నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఇది డైరెక్ట్గానే యూస్ చేయాలి, ఎందులోనూ మిక్స్ చేయకూడదు. సో నేను ఒక చిన్న స్క్రబ్బర్ని తీసుకొని తుడుస్తున్నాను. నిజంగా అండి, మీ కళ్ళ ముందరే మీరు చూడొచ్చు, వితిన్ 5 మినిట్స్లో నాకు నా ట్యాప్స్ అన్నీ కూడా ఫ్రెష్గా, క్లీన్గా, కొత్త వాటిలాగా మారిపోయాయి అన్నమాట. మీకు ఇవి ఆన్లైన్లో ఎక్కడా దొరకవండి, మీ ఏరియాలో కొన్ని షాప్స్లో మాత్రమే దొరుకుతాయి. సో ఆ షాప్ అడ్రస్ తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ పిన్ కోడ్ అనేది చెప్పారంటే వాళ్ళు చెప్తారనమాట. సో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ప్రోడక్ట్ ఇవ్వడం కానీ, మీరు వెళ్ళి తీసుకోవడం కానీ జరుగుతుంది. అండ్ వీళ్ళ తరపున బిజినెస్ కూడా మీరు చేసుకోవచ్చు. చాలా మంచి డిస్కౌంట్స్లో ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మంచి లాభాలతో బిజినెస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, ట్యాప్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. సో ట్యాప్ క్లీన్ చేస్తున్నప్పుడు మీకు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ఎడ్జెస్ దగ్గర ఇబ్బందిగా ఉంది స్క్రబ్బర్తో, అంటే టూత్ బ్రష్తో కూడా క్లీన్ చేయొచ్చు అన్నమాట. హెచ్ఎస్ఆర్ వాడిన కంపల్సరీ మీరు మస్క్ అనే దాంతో కంపల్సరీగా సెకండ్ టైం క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఈ మస్క్ లిక్విడ్ డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. ఒక 1/2 మగ్గు నీళ్ళల్లో 2 మూతలు మస్క్ లిక్విడ్ వేసుకొని దాన్ని ఆల్రెడీ హెచ్ఎస్ఆర్ అప్లై చేసి ఉంటారు కదండి ఏదైనా ఐటెం పైన, దానిపైన ఇది ఫైనల్గా అప్లై చేసుకొని క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో అప్పుడు మీకు డబల్ క్లీనింగ్ లెక్క క్లీన్ అయిపోయి న్యూగా అయిపోతుంది ఏ ఐటెం కూడా. సో ట్యాప్ కావచ్చు, షింక్ టైల్స్ కావచ్చు, బాత్రూమ్ టైల్స్ కావచ్చు, ఇంకేదన్నా గార పట్టేసిన మెటల్ ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేస్తుంది. జస్ట్ 2 స్టెప్స్లో క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో హెచ్ఎస్ఆర్తో ఫస్ట్ క్లీన్ చేశాక మస్క్ లిక్విడ్తో తుడిచేస్తే సరిపోతుందండి. సో మీరే చూడొచ్చు వితిన్ 5 మినిట్స్లో ఎంత డిఫరెన్స్ అనేది వచ్చిందో షింక్ ట్యాప్స్లో. అలానే ఇంకా షింక్ కూడా క్లీన్ చేసి చూపిస్తాను మీకు. మా షింక్ అయితే నేను గిన్నెలు కడిగిన ప్రతిసారి డిష్ వాషర్తో స్క్రబ్బర్తో అలా క్లీన్ చేస్తూ ఉంటా, కానీ ఏదో అలా అలా క్లీన్ అవుతుంది, కానీ ఆ స్కేలింగ్ అనేది, ఆ తెల్లటి ఉప్పు నీటి మరకలు అనేది పోనే పోదన్నమాట. సో ఎవ్రీ టైం నాకు కూడా విసుగొచ్చేసి నేను అలా వదిలేసేదాన్ని. సో దీనికి కూడా నేను హెచ్ఎస్ఆర్ని డైరెక్ట్గా అప్లై చేస్తున్నానండి. జస్ట్ నార్మల్ స్క్రబ్బరే, ఇదే మెటల్ది కూడా కాదు, జస్ట్ స్పాంజ్ స్క్రబ్బర్ అన్నమాట. సో ఫస్ట్ నేను సైడ్స్లో అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేటప్పుడే ఎంత డిఫరెన్స్ వస్తుందో మీరే చూడండి. వితిన్ సెకండ్స్లో క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు 150 రూపీస్లోనే దొరుకుతాయన్నమాట. లీటర్ బాటిల్, 1/2 లీటర్ బాటిల్లో మనం మార్కెట్లో వందలు పెట్టి కెమికల్స్ అన్నీ తెచ్చిరుతూ ఉంటాము. దానివల్ల మన హెల్త్ పాడవుతూ ఉంటుంది, టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది, అండ్ చాలా ఖర్చు అవుతూ ఉంటుంది కదా. బట్ జస్ట్ మీరు 100-150 రూపీస్లోనే ఇంట్లోనే వితిన్ 5 మినిట్స్లోనే ఎంత చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత వారం 10 రోజుల వరకు మళ్ళీ వాటి జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. సో నెలకు 1-2 సార్లు మనం క్లీన్ చేసేసుకుంటే
సరిపోతుంది. ఇది అసలు పొగ కూడా రాదండి, మీకు ఎటువంటి కెమికల్ స్మెల్ కానీ ఎటువంటి యాసిడ్ లాంటి ఫీలింగ్ కానీ రాదనమాట, జస్ట్ నార్మల్గానే అనిపిస్తుంది. కాకపోతే హ్యాండ్స్కి గ్లౌజ్ వేసుకోవడం వల్ల మన ఫింగర్స్ దగ్గర ఒక్కొక్కసారి కట్ అవుతూ ఉంటుంది కదా వంట చేస్తున్నప్పుడు, అలా సో రియాక్షన్ ఏది రాకుండా ఉంటుందన్నమాట. సో హెచ్ఎస్ఆర్తో క్లీన్ చేశాక సెకండ్ స్టెప్ మీకు చెప్పాను కదండి, మస్క్ లిక్విడ్తో ఫైనల్గా క్లీన్ చేసేయాలి. సో హెచ్ఎస్ఆర్ డైరెక్ట్గా యూస్ చేయాలి, మస్క్ లిక్విడ్ అనేది వాటర్లో డైల్యూట్ చేసుకొని యూస్ చేయాలన్నమాట. సో మీరు చూస్తున్నారు నేనైతే పెద్దగా కష్టపడడం కూడా లేదు, స్టీల్ మెష్ లాంటి దాంతో కూడా రుద్ది రుద్దికి పెట్టట్లేదు, జస్ట్ నార్మల్ స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తున్నాను అనమాట. సో షింక్ అయితే క్లీన్ అయిపోయింది, నెక్స్ట్ షింక్ వెనకాల ఉన్న వాల్ని క్లీన్ చేస్తున్నాను. సో నాకు టోటల్ ట్యాప్స్ కానీ షింక్ వెనకాల ఉన్న వాల్ అంతా కూడా నాకు ఒక 15-20 మినిట్స్ పట్టింది అంతే క్లీనింగ్కి, పెద్ద టైం కూడా నేనేం తీసుకోలేదు. సో ఫైనల్గా మీరు వాటర్తో క్లీన్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ అనమాట. సో ఎంత డిఫరెన్స్ అనేది ఉందో మీరు చూడొచ్చు, అండ్ మీకు అనిపించవచ్చు సో తడిగా ఉన్నప్పుడు టైల్స్ క్లీన్గా అనిపిస్తాయి. సో మొత్తం ఆరిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను, అలానే చూస్తూ ఉండండి. చూసారా షింక్ ట్యాప్స్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో, ఎక్కడ తడి కూడా లేదు, నీట్గా ఆరిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. సో మీకు ఇక్కడ షైనింగ్ వల్ల తడిగా అనిపించవచ్చు కానీ అస్సలు తడి లేదండి, ఆరిపోయిన తర్వాత కొత్త బండలు ఎలా అయితే ఉంటాయో అలా ఉందన్నమాట. సో నా షింక్ అయితే పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది, ఐఎమ్ సో హ్యాపీ నాకు ఇలాంటి ప్రోడక్ట్ దొరికినందుకు. అందుకనే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సో గోడ చూసారా, ముందైతే ఎంత మురిగ్గా గ్రీన్ గ్రీన్ కలర్లో గారబట్టేసి ఉండింది, ఇప్పుడు ఇంత కొత్తగా అనిపిస్తుంది ఉందో మా హస్బెండ్ కూడా అంటున్నారనమాట. సో షింక్ దగ్గరికి రాగానే నాకు ఏదో కొత్తగా బ్రైట్గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పేసి లిటరలీ నాకు కూడా అలానే ఉందండి. సో చెప్పాను కదండి ఈ ప్రోడక్ట్స్ మీకు ఆన్లైన్లో ఎక్కడా దొరకవు, మీరు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్స్ని యూజ్ చేసి పర్చేస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇదే హెచ్ఎస్ఆర్ లిక్విడ్తో మళ్ళీ ఇంకా మనం ఏ ఐటమ్స్ క్లీన్ చేయొచ్చు చూసుకుందాము. నెక్స్ట్ అయితే నేను బాత్రూమ్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది మా బాత్రూమ్ అండి, మీకు చూపిస్తున్నాను ఇలా ఉందని చెప్పి తప్పుగా అనుకోవద్దు, మాది సాల్ట్ వాటర్ అనమాట. ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ 2-3 రోజులకంతా సో నేల అనేది గారపట్టేస్తూ ఉంటుంది. అందులోనూ నేను మార్కెట్లో దొరికే కాస్ట్లీ కెమికల్స్ అంతా కూడా ట్రై చేశాను కానీ ఇదైతే పోలేదు, అందువల్ల నేను పెద్దగా దీని గురించి పట్టించుకోవడం మానేశాను. జస్ట్ నార్మల్ ఎవ్రీ 5-6 డేస్కి నార్మల్ క్లీనింగ్ ఉంటుంది కదా అది చేసుకునేదాన్ని. అండ్ ఇక్కడ చూసారా పీట అయితే ఎలా అయిపోయిందో, ఆ పీట కొని నెల కూడా కాలేదు అంత గారబెట్టేసింది, ఇంకా తలుపు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను ఇక్కడ డైరెక్ట్గా మస్క్ లిక్విడ్తో క్లీన్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు లిక్విడ్ అనేది ఎప్పుడైతే స్కేలింగ్ లాంటి హార్డ్ స్టెయిన్ పైన పడుతుందో పడి పడంగానే వితిన్ సెకండ్స్లోనే దాని ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. నాకు మామూలుగా బాత్రూమ్ పర్ఫెక్ట్గా క్లీన్ చేయాలంటే ఆల్మోస్ట్ 1-2 గంటలు అలా పట్టేది, బట్ ఈ లిక్విడ్ వల్ల నాకు చాలా ఫాస్ట్గా పని అయిపోయింది అన్నమాట. సో ఈ హెచ్ఎస్ఆర్ లిక్విడ్తో మీరు ఎటువంటి హార్డ్ మరకలు కానీ తుప్పు మరకలు కానీ స్కేలింగ్ మరకలు కానీ అవన్నీ క్లీన్ చేసేయచ్చు. దాంతో క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మస్క్ లిక్విడ్తో క్లీన్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో 1/2 మగ్గు నీళ్ళల్లో 2 మూతలు మస్క్ లిక్విడ్ అనేది వేసుకున్నాను. సో ఈ లిక్విడ్ని నేను ఫైనల్గా ఏ ఐటమ్స్ మీద అయితే హెచ్ఎస్ఆర్ యూజ్ చేశానో ఆ ఐటమ్స్ మీద ఇది అప్లై చేసేసుకుంటాను. సో ఇది అప్లై చేసిన తర్వాత మీరేం పెద్ద టైం పెట్టాల్సిన అవసరం లేదు, ఫైనల్గా వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయిందో. అండ్ మీరు అనుకోవచ్చు ఇది తడిగా ఉన్నప్పుడు క్లీన్ అయినట్టు అనిపిస్తుంది, ఆరిపోయిన తర్వాత అయితే మళ్ళీ తెల్లటి చారలు తిరిగి వచ్చేస్తాయి అని చెప్పేసి. లేదండి, ఆరిపోయిన తర్వాత కూడా ఎలా ఉంది అని చెప్పేసి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, నా చేత్తో టచ్ చేసి మరీ చూపిస్తున్నాను, ఎటువంటి తడి కానీ చెమ్మ కానీ ఏం లేదన్నమాట. తలుపు అయితే చాలా కొత్తగా ఇప్పుడే తీసుకొచ్చి పెట్టినట్టు అంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే విధంగా వాల్స్ని కూడా క్లీన్ చేస్తున్నాను. అసలు మామూలుగా నాకు బాత్రూమ్ వాల్స్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలాసేపు రుద్దాలి, ఆ మరకలు ఎంత రుద్దినా మళ్ళీ వచ్చేస్తాయి, ఎక్కువ వంగిళ్ళు వేయాలి, స్క్రబ్బర్తో రుద్దాలి, హ్యాండ్స్ పాడైపోతాయి, ఆ కెమికల్స్ అన్నీ పీల్చడం వల్ల హెల్త్ పాడవుతుందని చెప్పి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. బట్ ఈ హెచ్ఎస్ఆర్ లిక్విడ్ నా పని అయితే సులువు చేసిందనమాట. సో వాల్ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, సేమ్ ప్రొసీజర్ అండి, స్టెప్ 1 హెచ్ఎస్ఆర్, స్టెప్ 2 మస్క్ లిక్విడ్ అనమాట. ఫైనల్గా వాటర్తో నేను వాష్ చేసిన తర్వాత
పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయింది. సో తలుపు కానీ వాల్స్ కానీ టైల్స్ కానీ, అండ్ మీరు ఇది అదే పనిగా కూర్చొని స్క్రబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఆ లిక్విడ్ అనేది బాత్రూమ్ టైల్స్ పైన పోసేసి ఒక చిన్న స్క్రబ్బర్ సహాయంతో జస్ట్ అలా కాళ్ళతో రుద్దేస్తే కూడా క్లీన్ అయిపోతుందన్నమాట 10 మినిట్స్లో. మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. సో రెగ్యులర్గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటే బాత్రూమ్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొత్తగా ఉంటుంది. 100,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అండ్ రకరకాల కెమికల్స్ వాసన పొగ పీల్చాల్సిన అవసరం కూడా లేదన్నమాట. చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది. అండ్ బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసానండి, నాకు ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్లో అయిపోయిందన్నమాట మొత్తం. అండ్ మొత్తం ఆరిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. మీరు అనుకోవచ్చు అంత షైనింగ్ షైనింగ్గా ఉంది, తడి ఉందేమో అని చెప్పి, ఏం లేదన్నమాట. సో ఈ లిక్విడ్ అలాంటిది, మీకు అంత పర్ఫెక్ట్గా బాగా పనిచేస్తుంది. అండ్ హెచ్ఎస్ఆర్తో మనం ఏమేమి క్లీన్ చేయొచ్చు చూసాం కాబట్టి, నెక్స్ట్ మస్క్ లిక్విడ్ని ఇంట్లో మల్టీపర్పస్ కింద ఎలా యూస్ చేయొచ్చో చూపిస్తానన్నమాట. సో ఈ మస్క్ లిక్విడ్తో మనం ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు, కిచెన్లో అన్ని ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు, పూజ ఐటమ్స్, లివింగ్ రూమ్లో ఫర్నిచర్స్, ఫ్రిడ్జ్, ఓవెన్స్ కావచ్చు, స్టవ్ కావచ్చు, ఆఖరికి మన స్టవ్ పైన ఉన్న బర్నర్స్ కావచ్చు, గోడలు కావచ్చు, అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో యాజ్ యూజువల్ 1/2 మగ్గు నీళ్ళల్లో 2 మూతలు మస్క్ లిక్విడ్ వేసుకున్నాను. సో ఇది ఈజీగా మనం స్ప్రే బాటిల్లో వేసుకోవడం వల్ల మన పని సులువవుతుందండి. సో అది ఏ విధంగానో మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ నేనైతే నా స్టవ్ క్లీన్ చేస్తున్నాను అన్నమాట. చూడడానికి క్లీన్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ చూసిన బంక బంకగా ఆయిల్ మరకలు గారబట్టేసి అలా ఉందన్నమాట. సో మనం స్టవ్ పైన క్లీన్ చేసుకుంటాం, కానీ సారికి వెనక పక్క సైడ్స్లో క్లీన్ చేయం కదా. అండ్ బర్నర్స్ కూడా ఆయిల్, వేడి ఆయిల్ పడడం వల్ల నల్లగా అయిపోయింది. ఈ బర్నర్స్ని నేను నాకు తెలిసిన టిప్స్ అన్నీ ట్రై చేసి చూసాను, బట్ ఏది వర్క్ అవ్వలేదన్నమాట. ఇక స్టవ్ వెనకాల గోడ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా బంక బంకగా జిడ్డు జిడ్డుగా అలానే ఉంటుంది. సో ఈ మూడు నేను ఇప్పుడు క్లీన్ చేసి లైవ్లో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ పైన నేను ఈ మస్క్ లిక్విడ్ అనేది స్ప్రే చేస్తున్నాను. సో మీరు అనుకోవచ్చు స్ప్రే చేశాక చాలాసేపు నానబెట్టాలా అనేసి, ఏం అవసరం లేదండి, ఒక 5 మినిట్స్ నానితే సరిపోతుంది. సో నేను స్టవ్ పైన వాల్కి అంతా కూడా స్ప్రే చేసాను. నార్మల్ స్పాంజ్ స్క్రబ్బర్తోనే నేను క్లీన్ చేస్తున్నాను, మెష్ కూడా ఏం తీసుకోవట్లేదు. స్టీల్ మెష్ తీసుకోవడం వల్ల మరకలు పడతాయి, నాకు ఇష్టం ఉండదు. సో స్టవ్ పైన క్లీన్ చేశాను, సైడ్స్లో క్లీన్ చేస్తున్నాను. కాకపోతే కర్వీ ఏరియాస్ దగ్గర ఈ స్పాంజ్ పనిచేయదు కాబట్టి ఒక టూత్ బ్రష్ సహాయంతో క్లీన్ చేస్తున్నాను అన్నమాట. సో బర్నర్స్ దగ్గర కావచ్చు, మనకి ఈ గ్యాస్ ఆన్ ఆఫ్ చేసే ఆ స్విచ్ ఉంటుంది కదా, దాని దగ్గర కావచ్చు, నీట్గా క్లీన్ అవుతుంది అని చెప్పేసి. సో మీరు టూత్ బ్రష్లో కూడా సాఫ్ట్ వేరియంట్ కాకుండా మీడియం లాంటిది తీసుకున్నారంటే కొంచెం నీట్గా క్లీన్ అవుతుంది అన్నమాట. ఇక ఫైనల్గా తడిగుడ్డతో 2 సార్లు తుడిచేస్తున్నాను. సో స్టవ్ పైన నీళ్ళు వేసి పోయడం అనేది నాకు నచ్చదు, కొంచెం గ్యాస్తో ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తడిగుడ్డతో తుడిచేస్తున్నాను అన్నమాట. ఫైనల్గా ఒక టిష్యూ లాంటి నార్మల్ డ్రై టిష్యూ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేస్తే మంచి షైన్ కూడా వస్తుంది. సో స్టవ్ అయితే పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది. ఇంకా కింద పక్క కూడా ఇది వరకు జిడ్డు బంక మరకలు ఉండేటివి అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒకవేళ మరీ ఎక్కువ తుప్పు మరకలు గార మరకలు ఉంటే ఒక్క రవ్వ హెచ్ఎస్ఆర్తో ఫస్ట్ క్లీన్ చేసుకొని మస్క్ లిక్విడ్ యూస్ చేసుకోండి. మ్యాక్సిమం మనకంత హార్డ్ స్టెయిన్స్ అయితే స్టవ్ దగ్గర ఉండవు. ఇక వాల్ని క్లీన్ చేయడానికి నేను ఒక స్టీల్ మెష్ తీసుకున్నాను, ఎందుకంటే స్పంజ్ అనేది గోడపైన అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వదు కాబట్టి. సో బంక మరకలు జిడ్డు మరకలు పోవాలంటే స్క్రబ్బే బెటర్ అని చెప్పి అది తీసుకున్నాను. సో ఇంకా ఫైనల్గా వాటర్తో వాష్ చేసి తుడిచేస్తున్నాను అన్నమాట. గోడ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందంటే మెరుస్తుంది. కిచెన్ అయితే నా ఫుల్ కిచెన్, వీళ్ళ హెచ్ఎస్ఆర్ అండ్ మస్క్ లిక్విడ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. నా కిచెన్ అయితే చాలా కొత్తగా మారిపోయిందన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి గ్యాస్ బర్నర్స్ అండి. ఇవైతే నిజంగా ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఎన్ని లిక్విడ్స్ ట్రై చేసినా నాకైతే యూస్ అవ్వలేదు. చాలా ట్రిప్స్ ట్రై చేశాను, ఆఖరికి వదిలేశాను అన్నమాట. బట్ ఫైనల్గా వీళ్ళ లిక్విడ్లో ట్రై చేసి చూస్తున్నాను. సో మరీ ఎక్కువ హార్డ్ స్టెయిన్స్ ఉంటాయి కనుక హెచ్ఎస్ఆర్తో క్లీన్ చేసి మస్క్ యూస్ చేయండి. లేదు అంటే కూడా నేను చెప్పాను కదా, 1/2 మగ్ నీళ్ళల్లో 2 మూతలు మస్క్ లిక్విడ్ వేసి ఈ బర్నర్స్ని నేను ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ నానబెట్టాను.
సో దానివల్ల ఆ పైన ఉన్న నల్ల మరకలన్నీ కూడా కరుగుతాయని చెప్పేసి తర్వాత టూత్ బ్రష్ సహాయంతో క్లీన్ చేసాను అన్నమాట. విత్ ఇన్ 5 మినిట్స్ క్లీన్ చేయగానే కొత్త వాటిలాగా మారిపోయాయి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. బర్నర్స్ కూడా మీరు అనుకోవచ్చు కొత్తదేమో అని చెప్పేసి, అస్సలు కాదండి, పాత బర్నర్స్నే నీట్గా క్లీన్ చేసుకున్నాను ఓపిక్గా. సో ఇవి మాత్రమే కాదు, మీ దగ్గర సిల్వర్ ఐటమ్స్ కానీ కాపర్ ఇత్తడి పూజా ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉంటే నేను తీసుకున్నాను. సో అందులో సిల్వర్ ఐటమ్స్ చాలా త్వరగా నల్లబడిపోతున్నాయి. వినాయకుడు విగ్రహం కావచ్చు, దీపపు కుంది కావచ్చు, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వీళ్ళ మస్క్ లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేస్తున్నాను. అన్నిటికంటే ముందు నేను మస్క్ లిక్విడ్ కొంచెం తీసుకొని 2 మూతల లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసి ఈ పూజా ఐటమ్స్ని ఒక 1/2 అవర్ నానబెడుతున్నాను అన్నమాట. సో నానబెట్టిన తర్వాత యాజ్ యూజువల్ బ్రష్ సహాయంతో క్లీన్ చేసేస్తున్నాను. ఇక రాగి ఇత్తడి వస్తువులు అయితే ఊరికూరికే నల్లబడిపోతూ ఉంటాయి. ఇవి క్లీన్ చేయడం ఈజీనే కానీ మనకి సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా దీపపు కుందీల్లో మనకి ఒత్తి వెలిగే చోట బాగా నల్లగైపోతూ ఉంటుంది కదా. సో అదంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయింది అన్నమాట. మీరు చూడొచ్చు నా పూజా ఐటమ్స్ ఎంత మెరుస్తున్నాయో. సో ఇవి నిజంగా నాకు క్లీన్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్గా దీపపు కుంది నాది ముందర పక్క నల్లగా ఉండడం వల్ల పెద్దగా నచ్చేది కాదు. సో ఈ మస్క్ లిక్విడ్ వల్ల ఈజీగా క్లీన్ అయిపోయి మెరుస్తుంది అన్నమాట. వినాయకుడు విగ్రహం అయితే ఎంత నల్లగా మారిపోయిందో. సో ఈ లిక్విడ్ వల్ల మళ్ళీ షైన్ వచ్చేసింది, నార్మల్గా మారిపోయింది. సో ఈ విధంగా మనం ఇంట్లో అన్ని రకాలుగా ఈ లిక్విడ్ అనేది యూస్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇన్ని విధాలుగా యూస్ చేయొచ్చు అన్నమాట. ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్స్ ఆధారంగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, బిజినెస్ కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా స్ట్రాంగ్ లిక్విడ్ ఎలా యూస్ చేయాలో చూపిస్తున్నాను. సో ఈ 1/2 లీటర్ కాన్సన్ట్రేషన్ని మీరు వాటర్లో మిక్స్ చేసుకోవడం వల్ల 20 times 20 లీటర్స్ కింద కన్వర్ట్ అయ్యి బట్టలు అనేది వాష్ చేసుకోవచ్చు. సో ఇది ఏ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి అంటే, 1 లీటర్ వాటర్ తీసుకొని మీ 7 to 8 kgs బట్టలు ఉంటాయి కదా, నార్మల్ వాష్కి అయితే 1 మూత సరిపోతుంది, లేదు హెవీ వాష్కి అయితే 2 మూతల లిక్విడ్ని వాటర్లో వేసుకొని, వాషింగ్ మిషన్లో కావచ్చు, మీరు బకెట్లో ఉతికితే నార్మల్ హ్యాండ్ వాష్ కింద కావచ్చు, వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. బట్టలు అయితే చాలా నీట్గా వాష్ అవుతున్నాయి, మంచి స్మెల్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్ గురించిన రివ్యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నిజంగా ది బెస్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. కాస్ట్ తక్కువ, పని కూడా సులువు అవుతుంది. మీరు స్క్రీన్ పైన కనిపించిన నెంబర్స్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి.